ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఒక సస్పెండెడ్ మెజిస్ట్రేటు ఒక లైవ్ టీవీ డిబేట్లో అంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన తర్వాత అదే డిబేట్ అనేది కంటిన్యూ చేయడం అంటే ఖచ్చితంగా ఆ వ్యాఖ్యలను ప్రత్యక్షంగానే మద్దతిచ్చుకుంటూ ప్రోత్సహించినట్లుగానే భావించాల్సి ఉంటుంది. అండ్ అదే సమయంలోనే ఆ తర్వాత వాళ్ళు ఆ వ్యాఖ్యలకి సంబంధించి లావుల అక్షరాలతోటి అదే ఆయన మాట్లాడిన మాటలే తంబనేలుగా పెట్టి అండ్ టైటిల్ కూడా ఇంగ్లీష్లో సేమ్ అదే టైటిల్ పెట్టిన తర్వాత మనం కూడా చాలా తీవ్రంగా అబ్జెక్ట్ చేసాం. ఆ తర్వాత తెలుగులో ఉన్న తంబనేలు అనేది మార్చారు, దాని గురించి కూడా నిన్న మాట్లాడుకున్నాం. తెలుగులో ఉన్న తంబనేలు మార్చారు కానీ ఇంగ్లీష్లో ఉన్నటువంటి టైటిల్ మాత్రం అలానే పెట్టేశారు అని. అయితే ఆ తర్వాత నేను ఈ వ్యాఖ్యలు చేసినటువంటి ఆ సస్పెండెడ్ మ్యాజిస్ట్రేట్ రామకృష్ణను అరెస్ట్ చేసిన తర్వాత ఈ ఛానల్ వాళ్ళకి ఒక భయం మొదలైనట్లుంది. ఇంకా వాళ్ళు అగసాట్లో చూడాలి, మొదట తమ్మనేలు మార్చారు, ఆ తర్వాత ఏమైంది నేను అరెస్ట్ చేసిన తర్వాత ఇంగ్లీష్లో ఉన్న టైటిల్ కూడా మార్చారు, ఇంగ్లీష్లో ఉన్న టైటిల్ కూడా మార్చారు. మరి మార్చి తీరాలి అంటే వాస్తవానికి ఆ వీడియో కూడా డిలీట్ చేసేయాలి, ఆ వీడియో కూడా ఉంచకూడదు. వన్ బై వన్ డిమాండ్ చేసుకుంటూ వచ్చి వీళ్ళ మీద విమర్శలు వస్తూ ఉంటే వన్ బై వన్ అయితే వీళ్ళు మార్చుకుంటూ వస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు సస్పెండెడ్ మెజిస్ట్రేట్ మీద దాఖలు చేసిన కేసు కూడా రాజద్రోహం కేసు. మరి అంతేగా, ముఖ్యమంత్రి గారిని అంత తీవ్ర పదజాలంతో వాడితే రాజద్రోహం కేసు ఫైల్ చేస్తారు. సరే, జడ్జి ముందు ప్రవేశపెట్టిన తర్వాత ఈ సెక్షన్లు ఏవి నిలుస్తా ఏవి అన్న కథ కాసేపు పక్కన పెట్టినా కూడా ఆ కేసు ఫైల్ చేసిన తర్వాత మీడియా ఛానళ్ళకు కూడా ఒక విధంగా వణికేమైనా పుట్టిందేమో. ఆ తమ్మనేలు మార్చి ఆ టైటిల్ అనేది మార్చేసుకుంటూ వచ్చారు. అండ్ ఇప్పుడు కూడా సరే ఆ వీడియో పెట్టారు, లైవ్ టీవీ డిబేట్ కంటిన్యూ చేయడం, ఇదంతా సంబంధించి ఆ డిబేట్ కంటిన్యూ చేసిన యాంకర్ మీద కూడా కేసులు పెట్టడానికి ఖచ్చితంగా అర్హత ఉంది. ఎందుకంటే అవి ప్రోత్సహించినట్లే ఉంది. ఆ తర్వాత తమ్మనేలు హెడ్డింగ్ లేదు, ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు అబ్జెక్ట్ చేయాలి, అబ్జెక్ట్ చేసుకుంటూ తన వాయిస్ అనేది అక్కడితో ఆపేపించాలి. అలా రాకుండా కంటిన్యూ చేయడం అంటే వాడిని ప్రోత్సహించినట్లే కదా. ఇష్టం వచ్చినన్ని వ్యాఖ్యలు, ఇష్టం వచ్చినన్ని డిబేట్లు చేసుకుంటూ పోయేసి తద్వారా ఏదో కులమో లేకుంటే తద్వారా మతమో ఈ రాజకీయాలు చేసి ఏమైనా లబ్ధి పొందుదామని చెప్పి చూడడం ఏదైతే ఉందో ఇది ఒక వైరస్ కంటే ప్రమాదకరం కూడా. సో మనం ఇప్పుడు కరోనా వైరస్ను ఎదుర్కోవడం గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం, కానీ సమాజాన్ని విషతుల్యం చేసే ఈ వైరస్ను ఎదుర్కోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది. మరి ఈ ఛానల్కి సంబంధించి కూడా ప్రభుత్వం ఏమైనా నోటీసులు ఇస్తుందా, లేకపోతే ఆ సస్పెండెడ్ జడ్జి అరెస్టుతో ఈ వ్యవహారం ఆపుతుందా అన్నదైతే చూడాలి.